అతను ఎప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాలేదు, మేము ఆయన వల్ల ఏ ప్రాబ్లం, రెంట్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు. కానీ సండే ఆదివారం మా ఇంటికి నలుగురు వచ్చి నాకు రేపు వైఎస్ఆర్ది నాగిరెడ్డి గారిది ర్యాలీ ఉంది, ర్యాలీకి రండి అన్నారు. మా ఆయన గారన్నా నేను రానడానికి అవ్వదు, నాకు డ్యూటీ ఉంది, అయినా నేను రాను అంటే ఓటుకు 1000 రూపాయలు 200 రూపాయలు ఇస్తాను, భోజనం పెడతాను, సగం వరకు వచ్చి వెళ్ళిపోండి అన్నారు. నేను కడుపుతో ఉన్నాను అంకుల్, రాలేనని చెప్పాను. అయితే మా ఆయన గారు అన్నారు వైఎస్పీకి నేను ఓటేయనండి, మేము జనసేన పార్టీ, పవన్ ఫేవరెట్, మేము పవన్కే ఓటేస్తాము. అంటే అతను హైదరాబాద్లో ఉన్న అతను పవన్ ఇక్కడికి వచ్చి ఓటు నిలబడ్డం ఏంటి ఎమ్మెల్యేగా, చిన్న మేము ఇప్పుడే ఇక్కడి నుంచే రెడ్డీస్ ఉన్నాము, మాకే వెయ్యాలి అనేసి ఘర్షణ చేశారు మా ఆయన గారితో. మా ఆయనగారు ఘర్షణ చేయగానే మా ఆయనగారు అతను ఘర్షణ పడ్డారు. పడగానే నేను అలా ఆవిడ వచ్చి అలా ఆయన గారిని అతన్ని నా నలుగురిని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ తీసుకుని వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత అంటే బుధవారం నైట్ ఫుల్గా తాగేసి పిట్ట నాగేశ్వరరావు వాళ్ళన్నీ కొడుకు, అతను అప్పజెల్ల కొడుకు, అతను చిన్నత్త వాళ్ళకు అల్లుడు నలుగురు వచ్చి నాతో ఘర్షణ చేశారు. అతను నువ్వు ఖాళీ చేస్తావా చేయమంటే చేసేస్తాను అంకుల్ ఉండండి రెండు దొరకాలి కదా ఇల్లు అంటే నువ్వు ఖాళీ నువ్వు ఇల్లు ఖాళీ చేసి ఒప్పుకొని వెళ్ళగా చాలా బతిమలాడు నా కాలు పట్టుకో బతిమలాడుకోలేవా అద్దెకుందని అద్దెకుందని చాలా రాంగ్గా ఒక అతను అసభ్యంగా మాట్లాడి తిరుగుతుంటే మా ఆయనగారు ఫోన్ చేస్తూ బయటకు వచ్చి అంకుల్ అది ప్రెగ్నెంట్ దాంతో మీరు వాదిస్తున్నారేంటి, ఆయన ఎందుకు అంకుల్ అయిపోయిందండి ఎందుకు వెళ్ళిపోమన్నారు కదా కాలిచ్చి వెళ్ళిపోతాం అనగానే ఎవరైనా నువ్వేట్లా చెప్పడం అని చెప్పి వాళ్ళ అమ్మని తిట్టి ఫిల్ట్ పట్టుకుని పట్టుపట్టి లెంకలు కొట్టారు. ఎక్కడ నా భర్తను నలుగురు కలిపి కొట్టి చంపేస్తారేమని భయంతోనే నా భర్తను లోపల తీసుకెళ్ళిపోయింది. తలుపు వేసేస్తే తలుపుని తోసి నలుగురు తాగిస్తున్నారు, తలుపుని తోసి నా భర్త ఫిల్ట్ పట్టి నలుగురు కొట్టారు. మా తమ్ముడు ఇదనేసి మా తమ్ముడు అసభ్యంగా మాట్లాడారు, నలుగురు మాట్లాడి ఏం చేస్తారు ఎలా చేస్తారని అసభ్యంగా మాట్లాడగాను నా భర్తను నేను అడ్డుకున్నానని నా జుత్తు పట్టుకొని పెట్టా నాగేశ్వరరావు గారు కడుపుతో ఉన్నాను చూడక నా జుత్తు పట్టుకొని బయటకు తోస్తారు. తోసి కానీ మా ఇంటి ఎదురుగా రాడ్డు ఉందా రాడ్డు మీద పడిపోయాను, నా కడుపు తగ్గిస్తాను. వెంటనే కొలతీరు వచ్చి ఓటు నిలబడ్డం ఏంటి ఎమ్మెల్యేగా, చిన్న మేము ఇప్పుడే ఇక్కడి నుంచే రెడ్డీస్ ఉన్నాము, మాకే వెయ్యాలి అనేసి ఘర్షణ చేశారు మా ఆయనగారితో. మా ఆయనగారు ఘర్షణ చేయగానే మా ఆయనగారు అతను ఘర్షణ పడ్డారు. పడగానే నేను అలా ఆవిడ వచ్చి అలా ఆయన గారిని అతన్ని వాళ్ళ నలుగురిని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ తీసుకుని వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత అంటే బుధవారం నైట్ ఫుల్గా తాగేసి పిట్ట నాగేశ్వరరావు వాళ్ళన్నీ కొడుకు, అతను అప్పజెల్ల కొడుకు, అతను చిన్నత్త వాళ్ళకు అల్లుడు నలుగురు వచ్చి నాతో ఘర్షణ చేశారు. అతను నువ్వు ఖాళీ చేస్తావా చేయమంటే చేసేస్తాను అంకుల్ ఉండండి రెండు దొరకాలి కదా ఇల్లు అంటే నువ్వు ఖాళీ నువ్వు ఇల్లు ఖాళీ చేసి ఒప్పుకొని వెళ్ళగానే చాలా బతిమలాడుకు నా కాలు పట్టుకో బతిమలాడుకోలేవా అద్దెకుందని అద్దెకుందని చాలా రాంగ్గా ఒక అతను అసభ్యంగా మాట్లాడి తిరుగుతుంటే మా ఆయనగారు ఫోన్ చేస్తూ బయటకు వచ్చి అంకుల్ అది ప్రెగ్నెంట్ దాంతో మీరు వాదిస్తున్నారేంటి, ఆయన ఎందుకు అంకుల్ అయిపోయిందండి ఎందుకు వెళ్ళిపోమన్నారు కదా కాలిచ్చి వెళ్ళిపోతాం అనగానే ఎవరైనా నువ్వేట్లా చెప్పడం అని చెప్పి వాళ్ళ అమ్మని తిట్టి ఫిల్ట్ పట్టుకుని పట్టుపట్టి లెంకలు కొట్టారు. ఎక్కడ నా భర్తను నలుగురు కలిపి కొట్టి చంపేస్తారేమని భయంతోనే నా భర్తను లోపల తీసుకెళ్ళిపోయింది. తలుపు వేసేస్తే తలుపుని తోసి నలుగురు తాగిస్తున్నారు, తలుపుని తోసి నా భర్త ఫిల్ట్ పట్టి నలుగురు కొట్టారు. మా తమ్ముడు ఇదనేసి మా తమ్ముడు అసభ్యంగా మాట్లాడారు, నలుగురు మాట్లాడి ఏం చేస్తారు ఎలా చేస్తారని అసభ్యంగా మాట్లాడగాను నా భర్తను నేను అడ్డుకున్నానని నా జుత్తు పట్టుకొని పెట్టా నాగేశ్వరరావు గారు కడుపుతో ఉన్నాను చూడక నా జుత్తు పట్టుకొని బయటకు తోస్తారు. తోసి కానీ మా ఇంటి ఎదురుగా రాడ్డు ఉందా రాడ్డు మీద పడిపోయాను, నా కడుపు తగ్గిస్తాను. వెంటనే కొలతీరు పడి గర్భిణిని అత్యంత దారుణంగా హింసించినప్పటికీ పోలీసులు ఇంతవరకు చర్య తీసుకుపోవడాన్ని జనసేన తీవ్రంగా గర్హిస్తుంది. ఇంటి యజమానికి వారికి మధ్య రాజకీయంగా ఎవరికి ఓటు వేయాలి అనే దాని మీద వచ్చిన తగాదాన్ని ఆసరాగా చేసుకుని శ్రీకాకుళం నుంచి వలసి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న నాగమణి సిద్ధు దంపతుల మీద ఇంటి యజమాని దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి మీద దౌర్జన్యం చేయడం వల్ల అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘటన 19వ తారీఖు జరిగింది, జరిగి 8 రోజులు దాటుతుంది, అయినా పోలీసుల నుంచి ఎటువంటి చర్య లేదు, జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేశారు.
దాడి చేసిన వారు దోషులు హాయిగా తిరుగుతున్నారు. పైపెచ్చు ఈ దంపతులిద్దరిని బెదిరిస్తున్నారు. మీరు ఘాత్వాకులో ఎలా తిరుగుతారు, మా మీద కంప్లైంట్ పెట్టి జీప్తో గుద్దిచ్చేసి చంపేస్తాం మేము, ఇటువంటి భయపెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది, భయం లేకుండా జీవించే హక్కు ఉంది. అటువంటి హక్కుని కాలరాస్తున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేసి తక్షణం లోపల పెట్టాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఒకవేళ పోలీసులు సరైన చర్య తీసుకునే పక్షంలో జనసేన రోడ్ల మీదకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.